జై వాసవి జై జై వాసవి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో గల అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర త్రిపురాంతకం మండలంలోని పొట్టి ఇంటి పేరు గల వారి ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి 69వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగినది. ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానములో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వేదిక వద్ద సమావేశం ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమమునకు సభాధ్యక్షునిగా శ్రీ పొట్టి సుబ్బయ్య గారు, ముఖ్య అతిథిగా త్రిపురాంతకం పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ కాసుల సత్యనారాయణ గారు, త్రిపురాంతకం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ చీతిరాల హనుమంతరావు గారు, త్రిపురాంతకం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ గుండా చిన్న సుబ్బారావు గారు, త్రిపురాంతకం ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు శ్రీ కాసుల ప్రసాదరావు గారు, శ్రీ పొట్టి వెంకటేశ్వరులు గారు, శ్రీ పొట్టి నాగేశ్వరరావు గారు వేదికను అలంకరించినారు. ఈ కార్యక్రమంలో ముందుగా సభాధ్యక్షుడు శ్రీ పొట్టి సుబ్బయ్య గారు, త్రిపురాంతకం పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ కాసుల సత్యనారాయణ గారు, త్రిపురాంతకం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ చీతిరాల హనుమంతరావు గారు, త్రిపురాంతకం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ గుండా చిన్న సుబ్బారావు గారు, త్రిపురాంతకం పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు శ్రీ కాసుల ప్రసాదరావు గారు, శ్రీ పొట్టి వెంకటేశ్వరులు గారు, శ్రీ పొట్టి నాగేశ్వరరావు గారు, శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం గౌరవ సలహాదారులు శ్రీ పబ్బిశెట్టి మల్లికార్జునరావు గారు, త్రిపురాంతకం పట్టణ ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ శ్రీ బచ్చు వెంకటేశ్వరరావు గారు, ఆర్యవైశ్య యువజన సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ గ్రంథిశీల సునీల్ కుమార్ గారు, త్రిపురాంతకం పట్టణ మాజీ ప్రెసిడెంట్ శ్రీ అన్నా సుబ్రహ్మణ్యం గారు, ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ కజ్జాయం పూర్ణనాగేశ్వరరావు గారు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కందగట్ల శేఖర్ గారు, వాసవి యూత్ క్లబ్ ప్రెసిడెంట్ దోగిపతి పవన్ గారు, ఆర్యవైశ్య యువజన సంఘం సెక్రటరీ శ్రీ కజ్జాయం రామలింగేశ్వరరావు గారు, కెనడీ పబ్లిక్ స్కూల్ అధినేత శ్రీ ఈవివి సాయిరామ్ గారు, శ్రీ వాణి అండ్ రమా రెసిడెన్షియల్ స్కూల్ హానబుల్ చైర్మన్ మరియు ఆంధ్ర బ్యాంకి గోల్డ్ అప్రైజర్ శ్రీ సముద్రాల విశ్వనాథం గారు, ఆర్యవైశ్య సంఘం సహాయక కార్యదర్శి శ్రీ వెలుగురి నాగరమేష్ గారు, ఆర్యవైశ్య యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ శ్రీ పొట్టి సుధీర్ గారు మొదలగు ఆర్యవైశ్య ప్రముఖులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి, గాంధీజీ గారితో తను పాల్గొన్న ఉద్యమాలను గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం తను చేసిన త్యాగం గురించి ఈ సందర్భంగా కొనియాడినారు. అనంతరం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి బాలాభిషేకం చేసి పూలమాలలతో అలంకరించి పుష్పాంజలి ఘటించినారు. ఈ కార్యక్రమమునకు త్రిపురాంతకం మండల ఆర్యవేశ సంఘం వారు, త్రిపురాంతకం పట్టణ ఆర్యవేశ సంఘం వారు, ఆర్యవేశ యువజన సంఘం వారు, వాసవి క్లబ్ వారు, వాసవి యూత్ క్లబ్ వారు, దసరా ఉత్సవ కమిటీ వారు, గణేష్ ఫ్రెండ్స్ యూత్ వారు, శ్రీ ఎల్లమ్మ దేవస్థానం కమిటీ వారు, శ్రీ సాయిబాబా దేవస్థానం కమిటీ వారు, త్రిపురాంతకం పట్టణంలోని కిరాణా, ఫ్యాన్సీ, మెడికల్, క్లాత్, రెడీమేడ్, గోల్డ్ షాప్ అసోసియేషన్ వారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారు, ఆర్యవేశ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం శ్రీ పొట్టి సుబ్బయ్య గారికి, శ్రీ పొట్టి వెంకటేశ్వర గారికి, శ్రీ పొట్టి నాగేశ్వరరావు గారికి ఆర్యవేశ సంఘం వారు సేలవతో సత్కరించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటమును బహుకరించినారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 18వ తేదీన మద్రాసు పట్టణంలో ఆర్యవైశ్య కులములో
పుట్టి గురవయ్య శ్రీమతి మహాలక్ష్మ గారులకు జన్మించినారు. మద్రాసులో జన్మించినప్పటికీ వారి పూర్వీకులు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె గ్రామం గనుక అతని ప్రాథమిక విద్య అక్కడే జరిగినది. ఉన్నత చదువులు మద్రాసు నందు పూర్తి చేసినారు. కేవలం 250 రూపాయల జీతంతో జిఎస్సీ రైల్వే నందు ఉద్యోగంలో చేరి అక్కడే 1928న వివాహం జరిగినది. వివాహమైన కొద్ది కాలానికే తన భార్య ఒక మగ బిడ్డను ప్రసవించి మరణించినది. భార్య మరణించిన 5 రోజులకు పసిబిడ్డ మరణించినాడు. పసిబిడ్డ మరణించిన 1 సంవత్సరమునకు తల్లి మరణించినది. కుటుంబ సభ్యులందరినీ కోల్పోవడం వలన జీవితంపై నిరాశ చెంది ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చి బాల్యం నుండి సాంఘిక భావం ఉండట వలన స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ గారితో ఎన్నో పోరాటములు చేసి ఉప్పు సత్యాగ్రహము క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కూడా వెళ్ళడం జరిగినది. ఎంతోమంది ప్రాణత్యాగాలతో పోరాటంతో భారతదేశమునకు స్వాతంత్రం వచ్చినప్పటికీ తమిళనాడు రాష్ట్రంలో కలిసి ఉన్న ఇప్పటి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలను తెలుగువారు అమాయకులనే చులకన భావంతో చూస్తూ నెల్లూరులో ఉన్న పెన్నానది నీటిని ఇక్కడ ఉపయోగించకుండా తమిళనాడుకు తరలించేసేవారు. వీటన్నిటిని చూసిన మన తెలుగువాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, ఇదెక్కడి న్యాయం? తెలుగువారికి ఇంత అన్యాయం జరుగుతుంది. భాషా రాష్ట్రాలుగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని మద్రాసు నుండి ఉద్యమం చేపట్టినారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర మాటలు పట్టించుకోకుండా జాప్యం చేస్తూ ఇంకా చులకన భావంతో చూస్తున్నారు. ఉద్యమంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్షను మొదలుపెట్టినప్పటికీ మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం వారు పట్టించుకోలేదు. చివరకు 56 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించినారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. శ్రీరాములు గారి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలుగు వారందరికీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగినది. అటువంటి ప్రాణత్యాగం చేసిన ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు మన ఆర్యవైశ్యుడు కావడం మనందరికీ గర్వకారణం. అటువంటి దేశభక్తుడు మహానాయకునికి ఈ రోజున 69వ వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నాము.